బయట ఫుడ్ నాటి అలవాడని చెప్పాగా బయట తిండి వద్దాను సరే ఇంట్లో అప్పుడప్పుడు చిరుతిళ్ళు చేసి పెట్టాలి కదా ఏదో కాలక్షేపానికి తింటా ఉండొచ్చు ఏదో కాలక్షేపానికి తింటే పర్వాలేదు డబ్బా పక్కన పెట్టుకుంటే ఇవి ముందు కూర్చుంటావు భోజనం కూడా మానేసి డబ్బా అంతా ఖాళీ చేస్తావు నీకన్నా చిన్నపిల్లలు నయ్యం కొంచెం పెట్టింది తిని దాచుకుంటారు మనకు అదంతా ఉండదు ఒక్క రోజులోనే ఖాళీ చేసేయాలి చేసిన చెట్ల కాకపోతే దాచుకుంటాగా చేసినంత సేపు కూడా ఉంచడం లేదు నువ్వు దాసగారు ఆరారా తినమన్నాడు గుర్తుందా ఆయన చెప్పింది పళ్ళు పాలు రసం పాలు లాంటివి అంతేగాని రోడ్ల మీద బండ్ల మీద దొరికేవి కాదు అబ్బబ్బా నీతో తలనొప్పి అయిపోతుందా ఇంట్లో ఉన్నట్లేదు ఏదో హోటల్లో ఉన్నట్టుందా ఇంకా అదేనయ్యం భోజనం నష్టపోతే బయట నుంచి తెచ్చుకోవచ్చు ఇక్కడ అధికారా లేదు అంతవరంగా చెప్తున్నావు నువ్వు ఎప్పుడన్నా హోటల్లో ఉండవా ఇప్పుడు అది ముఖ్యమా నా ఆకలి ముఖ్యమా నీ ఆరోగ్యమే ముఖ్యం దేవుడా నువ్వు నా దేవుడు అయ్యా దేవుని ముందు ప్రసాదాలని నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో పీకల దాకా ఇచ్చినట్టుంది దేవుడు దేవుడని నా మీద దయగారు చెప్పిస్తలేదు అయ్యా అలాంటావు ఏంటయ్యా ఏదో చేసి పెడతలే ఏంటి ఇద్దరు మంచి డిస్కషన్ లో ఉన్నారు ఏం లేదమ్మా ఇంట్లో ఏం తింటాక లేదని మీ మా ఒకటే గోళ మరి ఏదో ఒకటి చేసి పెట్టొచ్చు కదా ఇంట్లో ఏమీ లేవమ్మా చేయటానికి వెళ్ళి తీసుకురావాలి మా ఆయన ఊళ్ళోంచి మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చాడు ఉడకపెట్టి మావికి చూసేవారమ్మా నీకన్నా మా కోళ్ళన్నయ్యం నా ఆకలి గోళ ఆల్పిచ్చినట్టుంది మొక్కజొన్నలు తీసుకొచ్చింది సర్లే ఉడకబెట్టేస్తా తిందువు గాని నీళ్ళలో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇదిగోనయ్యా ఉడకబెట్టిన కండి తిను సర్లే నీ కోళ్ళకి నీళ్ళెట్టొస్తారన్నయ్యకి మెల్లి త్వరగా రాయ్యా ఎందుకో నా కోసం ఏమన్నా ఏడు వేలు పగలు చేస్తావేంటి త్వరగా వచ్చి నేను ఏం చేయాలి ఇంకో మొక్కతోంది కండి చేతిలో పెడతావా అంతకన్నా ఏముంటుంది పాపం మా ఆయనకు కోపం వచ్చినట్టుంది మొహం చూసారా అలా ముడిచిపోయిందో ఏం చేస్తామండి వాళ్ళ ఆరోగ్యం గురించేగా మన దిగులంతా సర్లే అండి ఈరోజు ఆయనకి ఇష్టమైన పకోడీ చేస్తాను మా అను తీపి మొక్కజొన్నలు తీసుకొచ్చింది కదా వాటితో పకోడీ చేస్తాను ముందుగా మొక్కజొన్న గింజలన్నీ ఒలుచుకోవాలి ఒకవేళ గింజలు రాకపోతే చాకుతైనా కట్ చేసుకోవచ్చు ఏంటత్తా మావి ఎన్నిసార్లు అడిగితే కుదరదన్నా ఇప్పుడేంటి మళ్ళీ ఆయనకి పకోడీలు తయారు చేస్తున్నావు ఏం చేస్తామను అన్నిసార్లు అడిగేటప్పటికి నా మనసు కరిగిపోయింది ఆయన అమ్మనే భార్య అని అడిగినంత స్వతంత్రంగా ఇంకెవరిని అడుగుతాడు చెప్పు వా అమ్మో నన్ను ఇన్వాల్వ్ చేయకమ్మా ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా భార్య భర్తల మధ్య వెళ్ళకూడదు లాస్ట్కి మీరు మీరు ఒకటైపోతారు మేమే కాదు అందరూ అంతే అత్త ముఖం మీద చిరునవ్వును చూసి సంతోషంగా ఉన్నారని కళ్ళల్లో నీరు పెట్టుకుంటే బాధపడుతున్నారని చెప్పే అంత ఈజీ కాదు ఎవరి జీవితం ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేరు అంతేనమ్మా ఏదో ఒక పాపలం ఉంటుంది కొందరికి డబ్బు ఉండదు కొంతమందికి పిల్లలు ఉండరు ఇంకొందరికి అన్నీ ఉన్నా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు ఏది ఉన్నా లేకపోయినా ప్రేమించిన వాళ్ళు పక్కనుంటే 1000 ఏనుగుల బలం చుట్టూ వెన్ను పొట్లు పొడిచే వాళ్ళు ఉంటే జీవితం నరకమే అత్త పక్కలో బళ్ళాన్ని ఎట్టుకున్నట్టే అత్త మావి వచ్చేలోపు త్వరగా కాని నేను వస్తున్నానమ్మా నువ్వే ఒలవట్లేదు అదే పనిలో ఉన్నాను అత్త ఇసుక సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక చెంచా కారం వేసుకుంటున్నాను అలాగే కాన్పౌర్ కూడా వేసుకుంటున్నాను అలాగే శనగపిండి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నిటినీ శుభ్రంగా కలుపుకోవాలి అలాగే ఒక చెంచా జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను అత్త కొత్తిమీర కూడా అయ్యత్తా అలాగే కరేపాకు కూడా వేసుకుంటున్నాను
అను ఇందులో నీళ్ళు అయ్యమ్మా. నీళ్ళు సరిపోతాయి అత్త? ఇంకైనా సరిపోతాయిలమ్మా. చూశారు కదా ఈ రకంగా గట్టి పకోడీ కలుపుకున్నట్టు కలుపుకోవాలి. అను ఆయిల్ ఇటీ అమ్మా. ఆయిల్ నూనె అయితే కాగింది, ఇందులో పకోడీలు వేసుకుంటాం. అను మీ మాయ వచ్చేస్తున్నాడు కదా, పకోడీ పక్కన దాచిపెట్టాయి. అలాగే అత్త. రాకమ్మా టీ పెట్టు. పెడతానయ్యా. ఏంటి పిండి వంటలో వాసన వస్తుందా? ఒకటికి 100 సార్లు తలుచుకున్నావుగా మాయ, అందుకే వస్తుందేమో. ఏంటి అలాగే ఉంటుందా? ట్రై చేసి చూద్దాం. బిర్యానీ 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 అదేంటి బిర్యానీ తలుచుకుంటే బిర్యానీ వాసన రాలేదు. మరి నీకేం వాసన వచ్చిందయ్యా? ఏదో పిండి వంటలో వాసన వస్తుందా, పకోడీ లాగా ఉందా? ఈసారి కళ్ళు మూసుకుని పకోడీ అని తలుచుకో. అలాగే రంగనాయకమ్మా, పకోడీ పకోడీ పకోడీ. అను మీ మాయ కళ్ళు మూసుకుని పకోడీ జపం చేస్తున్నాడు కానీ గిన్నె తీసుకుని పకోడీ తీసుకెళ్ళి ముందు పెట్టు. పకోడీ పకోడీ పకోడీ. ఏంటి కళ్ళ ముందు పకోడీ కనిపిస్తుందా? ఏం రాగమ్మా, మొక్కజొన్నతో చేసావా? అవునయ్యా, తీపి మొక్కజొన్నతో చేశాను. చాలా బాగుంటుంది రంగనాయకమ్మా. మీ గుద్దా తింటలేదు? ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటాంలే. మెదడు తీసుకోండి, నేను తిన్న చూస్తున్నాను. ఏంటి గిన్నె మొత్తం లాగేస్తున్నాను, నేను తినదేంటి? నువ్వే కదయ్యా తినమని ఇచ్చేసావు, అందుకే తీసుకున్నావు. సర్లే అత్త, మావికి కూడా ఇవ్వు, బాధపడుతున్నాడు. ఇదిగో తీసుకో, లేకపోతే మీ కోడ పీలో ఇదట్టుంది. మావయ్య మీ డార్లింగ్ వచ్చింది, దాన్ని పెట్టవా? పెడతా, నాకు ఎట్టు పెట్టా.